స్వతహగా మాటగారే మీరు కాకపోతే సుమా గారు కూడా ఎదురు ఉండడం వల్ల ఆ ఫ్లో కూడా అలా వచ్చి ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో అదే అందుకే వచ్చా శాస్త్రి గారు ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఈ ఉంది సార్ దీన్ని దంచాలంటే సరైన వ్యక్తి మీరే అని నా అభిప్రాయం ఒక్క నిమిషం గట్టిగా ఒక్క పోటేయండి రోలు రోగలి అదిరింది సెటప్ సార్ అది కిందకు ఉండాలి సార్ మీకు అలవాటు లేనట్టుంది పెద్దగా ఇట్ ఎస్ ఒక్క పోట్ అంటే దెబ్బకి మన రికార్డు అలా బద్దలైపోవాలి అది ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదనమాట సంగతి ఈ స్టేజ్ పైన సెటప్ చూస్తేనే అర్థమవుతుంది జయమ్మ పంచాయతీ ఎంత ఆథెంటిక్ గా మనకి సినిమా మొత్తం ఆద్యంతం కట్టి పడేసేలాగా చిత్రీకరించారు అని ఒక్క నిమిషం ఈవిడ బాధ ఏంటి ఏంటి ఏమైంది మీకు ఎందుకు అలా అన్నారు బంగారు తల్లి చెప్పొచ్చు కదా రాఘవేందర్ రావు గారు తెలుసా దర్శకేంద్రులు ఎందుకు తెలియదు తెలుసా రాఘవేందర్ రావు గారు బాగా ఇప్పుడు నా మీద ఏంటి అంటే నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ ఆడియో ఫంక్షన్ అంటే ఆ ఆడియో ఫంక్షన్ పెళ్లి సౌందర్ ఏమిటి శ్రీరామదాస్ ఏమిటి ఓం నమో వెంకటేశ్వర ఏంటి అసలు అడగక ముందే వెళ్ళిపోయి నేను చేసే సౌందర్యలహరి లహరి కూడా ఎస్ నువ్వు తెలుసు చేసా నువ్వెందుకు ఈ బత్తాయిలు ఆపుల్ పట్టుకొని తిరుగుతున్నావు ఇక్కడ సరే ఇప్పుడు నేను ఏం చేశాను ఒకసారి ఏమి తగలెట్టండి చూసావా చూసాను ఏం చూసావు చాలా ఫంక్షన్స్ లైట్లు వేసి తగలెట్టండి రా నా మొహం మీద మేకప్ వేసుకున్న కనిపించాను లైట్లేయండి ప్లీజ్ లైట్లు వేసి తగలట్టండి శ్రేయస్ మీడియా సరే చెప్పండి చెప్పండి మీ బాధ ఎన్ని నేను వెళ్ళాను మరి ఈ రోజు నేను చెయ్యక చెయ్యక ఒక సినిమా చేస్తే సార్ రండి సార్ అని పిలిస్తే రాలేదు నేను బుక్ లో రాసుకున్నా నేను ఎన్ని ఫంక్షన్స్ ఆయనది వెళ్ళాను ఈ బుక్ లో అందరి డీటెయిల్స్ ఉన్నాయి ఒక్కళ్ళది కాదు మొత్తం ఎన్టీఆర్ విజయదేవరకొండ ప్రభాస్ గారు అందరూ ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్ అన్ని రాఘవేంద్రరావు గారు నేను పిలిస్తే ఆయన రారా ఇవాళ రావాలి కదా మరి దీని మీద నాకు కోపం రాదా వాయి అని పెట్టుకోవాలా నేను అంటే సరే ఆయన ఎందుకు లేదు లేదు ఆయన నాకు నాకు పంచాయతీ తీర్చాల్సిందే రాఘవేంద్ర రావు గారు ఎందుకు రాలేదు నేను పిలిస్తే ఈ పంచాయతీకి నువ్వు వెళ్ళు నువ్వు ఫంక్షన్ చేసుకో వెళ్ళు ఇక్కడ ఉంటే ఈ పళ్ళు కాదు కదా కొంచెం ఆ రోలు రోకలిచుకుని కొట్టేలా ఉంది ఇవ్వండి నన్ను ఓకే సరే నువ్వెందుకున్నావు ఇక్కడ మళ్ళీ పక్కన రాలేదు కాదు కదా అసలు కబురు కూడా పెట్టలేదు